बेक्कोवल मंडलम तूर्पु गोदावरी जिल्ला बेक्कोवल मंडलम इल्लपल्ली ग्रामानिकि समीपान शिवपुरम अने नूतन ग्रामान्नि निर्णयिंचुकुंटो इक्कड मेमु ई ओक आलयान्नि निर्मिंचडं जरिगिंदि। ई आलयं मुख्य उद्देशं एंटंटे 108 स्तंभालतोटि ओक्कोक्क स्तंभानिकि 1108 शिवलिंगालतोटि 108 स्तंभालनु निर्मिंचि 108 मंदि दंपतुलु ओकेसारि अभिषेकिंचुकुनेलागा ఏర్పాటు చేయడం జరిగింది। ఈ నీరంతా కూడా గర్భాలయంలో ఉన్న ప్రధాన శివలింగం అంటే పాదరసంతో చేయబడిన శివలింగం మీద
ఈ నీరు 108 దారులు తప్పడుతుంది. ఇది భక్తులందరూ వినియోగించుకుంటున్నారు, సంతోషంగా ఆనందంగా ఉంటున్నారు. ఇది ఈ ఆలయం చుట్టూ 108 సార్లు తిరిగినట్టయితే కోటి లింగాల ప్రదక్షిణ పూర్తవుతుంది. ఒక్కసారి తిరిగినట్టయితే 119,664 శివలింగాల్ని ఒకేసారి ప్రదక్షిణ చేసిన ఫలితం దక్కుతుంది. అలా 108 సార్లు తిరిగితే కోటి లింగాల ప్రదక్షిణ పూర్తవుతుంది. ఇది భక్తులందరూ కూడా సద్వినియోగపరుచుకుంటున్నారు. మేము ఈ గుడిని కట్టడానికి కూడా బలమైన కారణం ముసలి వాళ్ళు, అంటే 3 గ్రామాలలో రంగాపురం, ఇళ్ళపల్లి, తుమ్మలపల్లి అనే 3 గ్రామాలకు ఒక్కొక్క గ్రామానికి 10 మంది చొప్పున ముసలి వాళ్ళని, అనాథలని తీసుకుని వారికి ప్రతినిత్యం భోజన సదుపాయం కల్పిస్తాం, పట్టుకెళ్తాం. ఒక క్యారేజీ వాళ్ళ దగ్గర ఉంటుంది, ఒక క్యారేజీ మా దగ్గర ఉంటుంది. ఈ క్యారేజీ పంపిస్తాం, ఆ క్యారేజీ తెచ్చుకుంటాం. ఇలాగ 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలో అడుగు పెట్టాం. అందుకని ఈ సంవత్సరంలోకి అడుగు పెట్టాం. ఈ ఆలయాన్ని అన్ని దానముల కన్నా అన్నదానము మిన్న అనేది మేము ఒక్కళ్ళమే చేయడం అనేది కాకుండా భక్తులు అందరూ కూడా చేస్తే బాగుంటుంది అనే సదుద్దేశంతో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ ఆలయాన్ని అందరూ దర్శించి ఈ ఆలయానికి వచ్చి ప్రతి భక్తుడు ఒక గుప్పిడి బియ్యమైనా తీసుకొచ్చి అన్నపూర్ణాదేవి పాదాల మీద పోసుకుని ఉన్నట్టయితే దానం పుణ్యం రెండూ వస్తాయి అనే ఉద్దేశంతో మేము ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది.